జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నేడు మైనర్లను విచారించనున్నారు. A2, A3, A4లను విచారించేందుకు జ్యువెనైల్ కోర్టు అనుమతించింది. మైనర్లను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. 5 మైనర్లలో 3 కస్టడీకి కోర్టు అనుమతించింది. మరో 2 కస్టడీ కోసం జూబ్లీ హిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది సమక్షంలో మైనర్లను విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. పోలీస్ యూనిఫామ్ లేకుండా విచారణ చేయాలని జ్యువెనైల్ కోర్టు ఆదేశించింది. పెన్ను పేపర్ తప్ప వేరే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. ఇతర నిందితుల పాత్రపైన పోలీసులు ఆరా తీయనున్నారు. మరోవైపు ఇదే కేసులో A1 నిందితుడు సాదుద్దీన్ను నేడు 2 రోజులు పోలీసులు విచారించనున్నారు. సైదాబాద్లోని జ్యువెనైల్ హోమ్ నుంచి మరింత సమాచారం మాకు స్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఇవాళ పోలీసులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు చేపట్టినటువంటి దర్యాప్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు సంబంధించినటువంటి కేసులో కూడా ఇప్పటికే A1 నిందితుడిగా ఉన్నటువంటి సాదుద్దీన్ మాలిక్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు 2వ రోజు విచారిస్తా ఉన్నారు. మరోపక్క ప్రస్తుతం ఈ కేసులో 5 మైనర్లుంటే 3కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నిన్న జువెనల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సైదాబాద్ జువెనల్ హోమ్ లో ఉన్నటువంటి 3 మైనర్ నిందితులను కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుని విచారించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా 5 రోజుల పాటు వీళ్ళని విచారించేందుకు అనుమతించింది. ఈ 3లో కూడా ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ తో పాటు ప్రస్తుతం మన వక్స్ బోర్డు చైర్మన్ కుమారుడు, సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక నాయకుని కుమారుడు, 3 మైనర్లను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారించబోతున్నారు. 2014 వరకు కూడా వీళ్ళని విచారిస్తారు. ప్రధానంగా ఈ కేసులో మైనర్లకు సంబంధించి కూడా అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తుల్లో కూడా నిందితులు అందరూ ఉన్నారు. మొత్తం 6 అత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ 3ని కూడా ఎలా జరిగింది, క్రైమ్ సంబంధించినటువంటి బాధితురాలు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా కీలకం కాబోతుంది ఈ యొక్క కస్టడీ విచారణకు సంబంధించి కూడా. ఎందుకంటే రేపు న్యాయమూర్తి ముందు విచారణ ఎదుర్కోవాలంటే, ట్రయల్స్ కొనసాగించాలంటే వీళ్ళిచ్చే స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. ఇప్పటికే సాదుద్దీన్ మాలిక్ సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు 2వ రోజు విచారిస్తా ఉన్నారు. మొదటి రోజు ప్రస్తుతం 3 మైనర్లు విచారిస్తున్నారు. మిగతా 2 మైనర్లకు సంబంధించి కూడా ఈ రోజు కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ కేసులో ఈ 6 ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. మరోపక్క ఈ నిందితులు తప్పించుకునేందుకు దాదాపు 2 రోజుల పాటు పోలీసు చిక్కకుండా ఇన్నోవా వాహనాన్ని దాచిన నేపథ్యం కావచ్చు, సాక్ష్యాధారాలను తుడిపేసే ప్రయత్నం చేసినట్టు కావచ్చు, దీనికి సంబంధించి ఒక కార్పొరేటర్ పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పిల్లల ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించేందుకు పోలీసుల విచారణ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగించారన్న కోణంలో కూడా మరికొంతమంది నిందితులతో పాటు సహకరించిన వారి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారించబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు మరి కాసేపట్లో మనం ఉన్నటువంటి సైదాబాద్ జువెనల్ హోమ్ కు వచ్చి లోపట్నే విచారిస్తా ఉన్నారు. కేవలం వితౌట్ పోలీస్ డ్రెస్ తో పాటు కేవలం పెన్ను పేపర్ పట్టుకుని మాత్రమే లోపలికి వెళ్ళాలి, మొబైల్ ఫోన్స్ కూడా అలో లేదు. న్యాయవాది సమక్షంలోని విచారణ జరగాలని జువెనల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరి కాసేపట్లో మైనర్ రేప్ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మైనర్ నిందితులను సైదాబాద్ జువెనల్ హోమ్ లో పోలీసులు విచారించబోతా ఉన్నారు. సిద్ధు, ఓకే వాసు.